ఈ మహిళలు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. కస్టమర్లు తక్కువగా ఉండడంతో సంపాదన చాలా కష్టంగా మారింది. తిండి సంపాదించుకోవడానికి మరొక మార్గం లేక ప్రమాదమని తెలిసినా కూడా వారు ఇలా పని కోసం వీధుల్లోకి వస్తున్నారు. దక్షిణ ఇంగ్లాండ్ సౌతాంప్టన్లో 20 ఏళ్లుగా సెక్స్ వర్కర్ల బాగోగులు చేసుకుంటోంది యాంబర్ చాప్లిన్స్ చారిటీ. కరోనా వల్ల కొందరు సెక్స్ వర్కర్లు మాత్రమే వీధుల్లో కనిపిస్తున్నారని సంస్థ చెబుతోంది. మనం గతంలో ఎప్పుడూ కలిసినట్టుగా లేదు. నా పేరు షారన్. నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటా. మామూలుగా అయితే ఈ పని చేయను. ఇప్పుడు డబ్బు అవసరమైంది. మామూలుగా ఆమె ఈ పని చేయకూడదు. కానీ COVID-19 సంక్షోభంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. సాధారణంగా వేరే పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించే మహిళలు కూడా మరో దారి లేక సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. కానీ ఈ మహిళల భద్రత ప్రమాదంలో పడుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. లాక్డౌన్లో ఈ ప్రాంతంలో మహిళలపై దాడులకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంటే దానర్థం నేరాలు జరగడం లేదని కాదు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళలు ముందుకు రావడం లేదు. ఎందుకంటే లాక్డౌన్లో ఈ పని చేస్తున్నందుకు కేసులు పెడతారేమోనని భయపడుతున్నారు. పోలీసులు మిమ్మల్ని బాధితులుగానే చూస్తారని, మీపై కేసులు పెట్టరని సెక్స్ వర్కర్లకు అర్థం చేయించడానికి బాగా ప్రయత్నిస్తున్నాం. సెక్స్ వర్కర్లకు సలహాలు మాత్రమే కాదు, వారికి అవసరమైన వస్తువులను కూడా అందిస్తున్నారు కార్యకర్తలు. వారిలో గట్టి పట్టుదల, మానసిక దృఢత్వం కనిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా వీళ్లను మేము చూస్తూ వస్తున్నాం, వారి కథలు వింటూ వస్తున్నాం. అందువల్ల వీరు కష్టాలకు ఎంత గట్టిగా నిలబడతారో మాకు తెలుసు. Situations and circumstances change.